ఉంటే ఇంకా పార్టీలో గాని రాష్ట్రంలో గాని ఈ ముఖ్యమంత్రి ఉంటే ఆలోచిస్తున్నాడు మనం అందరం బానిసలం ఆయన ఒక్కడే రాజు రారాజు ఎవరైనా ఒక సైకో ఎవరైనా అన్ని వెతిరేకిస్తే నువ్వు చేసింది తప్పని చెప్పితే ఇంకా వాళ్ళ పని అయిపోయింది అదే అయ్యింది పాపం ఆనం రామనాయుడు రెడ్డి గారు మనం చేసే విధానం తప్పు కరెక్ట్ కాదని ఒక మాట అన్నాడు అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఆయనకి ఏ పనులు చేయలేదు మీటింగ్లు కూడా పిలవలేదు ఈ రోజు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సార్ మీరు చేసేది కరెక్ట్ కాదు పనులు కరెక్ట్ కాదని ఒక మాట అంటే వేధించి వేధించి వెంటాడితే నువ్వేం చేస్తావో చెయ్యి దానికంటే బలంగా తయారవుతానని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాలుగా ముందుకు పోయాడు అదే మరిగా చంద్రశేఖర్ రెడ్డి గారు మేకపాటి ఈ కుటుంబాలను మీరు చూస్తే రాజకీయాల్లోనే ఒక గౌరవం కోసం వచ్చిన వ్యక్తులు చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు చూసినప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు వీళ్ళకందరికంటూ ప్రభుత్వాలు ఏమైనా పార్టీలు ఏమైనా ఒక ప్రత్యేకత ఉంటుంది అలాంటి ప్రత్యేకత ఉండే ఈ కుటుంబాల పట్ల ఈ వ్యక్తుల పట్ల ఈ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబించిన తీరు చూస్తే చాలా బాధ అందుకే నేను ఒకటే హామి ఇస్తున్నా 40 ఏళ్ళు 45 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీని చూశారు వ్యక్తుల్ని గౌరవిస్తాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం ప్రజాసేవకు అంకితమైన భావంతో ఎవరొచ్చినా వారిని సగౌరవంగా ఆహ్వానించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా అందుకే ఈరోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నేను ఒకటే మీ అందరిని కోరుతున్నాను అహంకారంతో ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది ఇది నా ఒక్కడి కోసం కాదు నాకో జనసేన కోసం కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసమే కాదు లేకపోతే చంద్రమోహన్ రెడ్డి గారి కోసమే కాదు 5 కోట్ల రాష్ట్ర ప్రజానీకం కోసం భావి తరాల భవిష్యత్తు కోసం పుట్టబోయే బిడ్డల కోసం మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది మీ అందరి బాధ్యత ఎందుకు నేను అడుగుతున్నానంటే ఈ మాట మనం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం రాష్ట్రం శాశ్వతం రాష్ట్రం అంటే మట్టి కాదు రాష్ట్రం అంటే మనుషులు అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఇష్టానుసారంగా చేస్తా ఉంటే ఆయన విధానం నచ్చక వాళ్ళ నేతలే పార్టీకి బైబై అంటున్నారు కార్యకర్తలు బారిపోయే పరిస్థితికి వచ్చారు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు అటు ప్రజలు ఇటు సొంత పార్టీ నేతలు తిరుగుబాటుతో జగన్కి భంగపాటు తప్పదు ఎవ్వరికి అనుమానం అవసరంలా 1000% చెప్తున్నా రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే దాంట్లో అనుమానమే లేదు ఇప్పుడు జరిగేటన్నీ ఒక నాటకం జగన్ మాటలు చూస్తుంటే ఒక అతని మాటలన్నీ ఒక బూటకం నవ్వుతూ గొంతు కోసే రకం మీరు అవన్నీ మీరు చూస్తే చాలా బాధేస్తుంది మా తమ్ముళ్ళు చెప్తున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రిని సైకో అని ముద్దుగా పిలిచిన సందర్భమే లేదు ముద్దుగా కూడా కాదు భయంతో కూడా పిలుస్తున్నారు అది అటు ఇటు చూసి టకామని సైకో అంటున్నారు మళ్ళా ఎక్కడ కేసులు పెడతారు ఈ పోలీసులని భయం అలాంటి పరిస్థితులకు వచ్చాం ఈ రోజు వచ్చింది మీరు ఒకటేసారి గుర్తుపెట్టుకోండి ఇది ప్రారంభం మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వస్తానే ఉద్ధృతమైన తిరుగుబాటు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు అనేవాడు
రోడ్డు మీద తిరగాలన్న భయపడే రోజు తొందరలోనే వస్తుంది. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ మీటింగ్ ఉందంటే దీన్ని కౌంటర్ చేయడానికి విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తిని నెల్లూరుకు పంపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ మొత్తం ఊడ్చేశాడు, ఇప్పుడు నెల్లూరుకు వచ్చాడు. నెల్లూరుకు వస్తే మిగిలేది ఏమి ఉండదు. ఇలాంటి నాయకులు వచ్చి తిరుగు తపాల్లో మీరు పంపిస్తారు, నాకేమాత్రం అనుమానం లేదు. తాట తీస్తారు నాకు తెలుసు. ఐదేళ్లుగా అడ్డంగా దోచేసి ఈరోజు మీరు చూస్తే ఏమి చేయాలో దిక్కు తెలియడం లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అతను ఒకటే ఆలోచించాడు, నాకు ఎవరు ఎదురుండడానికి వీలు లేదు, నాకు ఏ వ్యక్తి అడ్డం మాట్లాడడానికి వీలు లేదు, ఏ మనిషి కూడా నాకు అన్యాయం జరిగిందనో ఒక్క మాట కూడా చెప్పడానికి వీలు లేదు అనే విధంగా పోయాడు. కడాన నిన్న మొన్న చూస్తే దోచుకున్న డబ్బులతో సిద్ధం అంటూ ఎక్కడ చూసినా హోర్డింగ్సే. నాకే అర్థం కాల, నేను రాజకీయాలు 45 ఏళ్ళున్నాను కానీ ఇంత విచ్చలవిడతను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మీటింగ్లు పెట్టారు, మీటింగ్లు పెట్టి మీరు చూస్తే ఎక్కడ చూసినా నేను సిద్ధం సిద్ధం అంటాడు. నాకు అర్థం కాల మొదటిసారిగా ఏం సిద్ధం అని. ఓడిపోవడానికి సిద్ధం మా తమ్ముళ్ళు చెప్పినట్టు. ఈరోజు మీరు చూశారు 175 గెలుస్తా అంటున్నాడు, 85 మంది ఎమ్మెల్యేలు మార్చాడు. ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, గందరగోళంలో పడిపోయాడు. ఎవడెక్కడ పోటీ చేస్తారో ఎవరెక్కడ పారిపోతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు ఇక్కడ పెట్టాడు,